కంబోడియాలో చిక్కుకున్న మహబూబాబాద్ జిల్లావాసి మున్సిఫ్ ప్రకాష్ను భారత్ రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇండియన్ ఎంబసీతో అధికారులు మాట్లాడారు. ప్రస్తుతం మున్సిఫ్ ప్రకాష్ క్షేమంగానే ఉన్నారని తెలిపారు. అతనిని భారత్కు రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. కంబోడియాలో నరక యాతన అనుభవిస్తున్నారని బాధితుడి వీడియో వైరల్గా మారింది. అక్కడ వాళ్ళు చెప్పిన పని చేయకపోతే కరెంట్ షాక్ ఇస్తున్నారని, బాధలకు తట్టుకోలేకపోతున్నారని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలిపాడు. మత్తు ఇంజెక్షన్లు ఇస్తూ బెల్ట్తో కుడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అత్తలో ఏం చెప్తారు అర్థం కావట్లేదన్నా. ఇందులో కళ్యాణం మాట్లాడారు, వాళ్ళు అగ్రో కూర్చున్నారు తీసుకోకుండా. నాతో కాదే కాదు అసలు ఇక్కడ ఈ విధంగా వాళ్ళనే కూడా దానికి ఇలా ఇంటి ఒక సూ చేశారు. ఆ సూజ నాతో కావట్లేదన్నా. ఇవాళ నేను బయట కూర్చున్నా, డోర్ లాక్ వేసారు బయట కూర్చున్నా. ఈ మొత్తం మొత్తం ఉన్నదన్నా మొత్తం. ఏమో అర్థం కావట్లేదు, ఏమో అర్థం కావట్లేదు. ఒక అన్న మాట్లాడు, అన్న మాట్లాడి ఏమి అర్థం కావట్లేదు నాకు. కొంచెం కొంచెం అర్థమవుతుంది, కొంచెం కొంచెం అర్థం కావట్లేదు. ఒక రకంగా ఉందన్నా, మా ఊళ్ళంతా ఒక రకంగా ఉంది. తిమి తిమి వెళ్ళిపోతుంది, కొంచెం తిమి తిమిరిగా ఉంది. ఇప్పుడు నాకు ఎట్లా తీసుకపోయి వద్దు నాకు ఉన్నా ఈ బాస్ అన్నా. తనతో పాటు మహిళలు కూడా ఉన్నారు అని చెప్పాడు ఆయన. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. బతుకు మీద నమ్మకం లేదని రోదిస్తూ వీడియో విడుదల చేశాడు. దీనిపై బాధితుడి కుటుంబ సభ్యులు తన బిడ్డను కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. గన్నంపల్లి గ్రామం బయర్ మండలం మహబూబాబాద్ జిల్లా అండి. నా పేరు ప్రశాంత్. నేను కొద్ది రోజుల క్రితం తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ ఒక 4 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ స్థిరపడిపోయామండి. మా ఆంధ్రం పోయాక మా తమ్ముడు కొద్దిగా ఆర్థిక ఇబ్బంది పడుతూ హైదరాబాద్ జాబ్గానే వెళ్ళాడండి. హైదరాబాద్ వెళ్ళిన తమ్ముడు పేరు ప్రకాశం అండి. ప్రకాశం తమ్ముడు హైదరాబాద్ పోయి కొద్దిగా బీటెక్ అయిపోయినాక జాబ్ కోసం వెళ్ళాడు. వెళ్ళి జాబ్ చేసుకుంటూ ఉన్నాడు, ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ కంపెనీలో చేసుకుంటా. నేను ఒకరోజు ఫోన్ చేసి ఆస్ట్రేలియా వెళ్తున్నాను అని చెప్పి, మా సోమత లేదు మనకి, మా సోమతలు జాబ్ మనకి ఎక్కడ ఆస్ట్రేలియా పోవాలంటే ఖర్చు అవుతుంది అని చెప్తే వాడు మొత్తం కంపెనీ చూసుకుంటుంది అని చెప్పి వెళ్ళాడండి. ఆస్ట్రేలియా వెళ్తే ఆడ కొద్దిగా మా తమ్ముడి నుంచి తిరిగిపోయినా రోజు వీడియోలు పంపిస్తున్నాను మా తమ్ముడు అక్కడ నుంచి పంపిస్తున్నాను. మాకు అక్కడి నుంచి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఆయనకి. ఇబ్బంది అయ్యి కొద్దిగా రోజు ఆయనకి చిత్రంశం పడుకుంటూ రోజు ఒకటి కొట్టడం, కనుషా కట్టడం, ఈ సూదులు వేయడం, ఏం చేసేసరికి మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. అందుకనే మీరు ఏదైనా చేసి దయచేసి చేయాలనుకుంటున్నాను అండి. మాకు ఎవరు లేదండి చేయక, మాది ఎవరు కాదండి అసలు. మాకు ఎవరు చేసి లేదు, తెలిసి లేదండి మాకు ఎవరు. ఆస్ట్రేలియా తీసుకుపోతానని చెప్పేసి వాడిని కంబోడియా అన్ని తీసుకుపోయిండ్రంట. ఈ 15 రోజులకు ముందు నుంచి ఇప్పుడు 4 నెలలు అయింది వాడు పోయి, అయితే బాగానే ఉన్నారని చెప్పిండు. తర్వాత ఈ 15 రోజుల నుంచి కరెంటు షాక్ పెడుతున్నారంట, కొడుతున్నారంట, చీకటి గదిలో పెడుతున్నారంట. వాడు ఏం చేయలేకపోతాడు, కొడతారంట మళ్ళీ పని చేయమంటారంట. ఆ పని కూడా ఏదో మోసం చేయాలని అంటాను, కానీ మాకేం తేటగా తెలియదు, మాకేం తెలియదండి. మాకెవ్వరు లేరు, వాళ్ళకి కూడా అప్పీల కానీ కూడా తల్లిదండ్రి ఎవ్వరు లేరు. నేను కూడా పెద్దగా మేము ఎవరు మాకు లేరు. మేము తమిళనాడు నుంచి బతకటం కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇల్లు కూడా లేదు, కిరాయి ఇంట్లోనే వాళ్ళు ఉంటున్నారని. మీరు ప్రభుత్వం ఇది చూసి ఏదైనా వీళ్ళకి సహాయం చేసి ఆ అబ్బాయిని అక్కడి నుంచి తీసుకొచ్చేలాగా మీరు చేయండి. ఎట్లా నేను ప్రకాష్ ఉద్యోగం కోసం 6 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్లో ఓ ఏజెన్సీ ప్రకాష్ను ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించి మొదట బ్యాంకాక్కు, అక్కడి నుంచి కంబోడియాకు తీసుకెళ్లారు.